ఓకే ఫ్రెండ్స్, హూ ఈజ్ హూ? కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఎంవి సుచేంద్ర కుమార్, లెఫ్టినెంట్ జనరల్. కొత్త వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచేంద్ర కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు సౌత్ వెస్టర్న్ ఆర్మీ కమాండర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్ మనోజ్ పాండే ప్రస్తుత ఆర్మీ స్టాఫ్ చీఫ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ వచ్చేసి మనోజ్ పాండే, వైస్ చీఫ్ వచ్చేసి సుచేంద్ర కుమార్. భారతదేశానికి కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డిసిజిఐ కంట్రోలర్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్ రఘువంశీ. రాజీవ్ సింగ్ రఘువంశీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది, దానికి ఇతను కంట్రోల్ జనరల్. రాజీవ్ సింగ్ రఘువంశ్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మాజీ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఇతను వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ. నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఒకసారి మీకు మీ బ్రెయిన్ రీకాల్ చేసుకుంటుంది. నీతి ఆయోగ్ అనేటువంటిది 2015 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ బాహ్య ఆడిటర్గా ఎన్నుకోబడిన భారతీయ వ్యక్తి ఎవరు? గిరిచంద్ర ముర్ము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరిచంద్ర ముర్ము 2024-27 వరకు 4 సంవత్సరాల కాలానికి జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఎంపికయ్యారు. ఓకే, గిరిచంద్ర ముర్ము 14వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని గురించి తెలిపే ఆర్టికల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలిపే ఆర్టికల్ 148. సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? నరేష్ లాల్వాణి. సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్గా సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడుందో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ బాధ్యత స్వీకరించడానికి ముందు అతను పశ్చిమ రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. నరేష్ లాల్వాణి గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి బిట్స్ మన ఛానల్ ద్వారా డైలీ అందించబడతాయి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ ఐటీఐ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు? శ్రీ రాజేష్ రాయ్. పేర్ల వరకు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క ప్రీవియస్ పోస్ట్ అయిన కూడా అవసరం లేదు. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ బెంగళూరు, ఇది 1948 అక్టోబర్ 12న స్థాపించబడింది. ఓకే, జస్ట్ ఒకసారి విన్నా కూడా ఇవన్నీ మనకు గుర్తుకుండేటువంటి కరెంట్ అఫైర్స్, వీటి మీద పదే పదే మనం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రస్తుత డిప్యూటీ నాసా ఎవరు? సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ 2 ఏళ్ల కాలానికి జాతీయ భద్రతా మండలి సెక్రటరీలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. ఓకే, ప్రకాష్ కుమార్ సింగ్. ఇవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఒకసారి
మనకి అడిగేదానికి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో ఇటువంటి ఇంపార్టెంట్ జనరల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ కుమార్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.